అర్బన్ జిల్లా వేలేరు మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల అవగాహన సదస్సు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి చింత సాంబమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలేరు మండల అధ్యక్షులు భూపతిరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు చెర్లసీను, యువ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఈ రోజున వేలేరు మండల కేంద్రానికి రావడం జరిగింది. ఈ మండలంలో ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరి దగ్గర పోయి ప్రజలను కలవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈసారి బీజేపీకి ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తాం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశ భవిష్యత్తు బాగుపడుతుంది, ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది, ఈ దేశానికి రక్షణ ఉంటుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఈ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా చింత సాంబమూర్తి గారికి తప్పనిసరిగా మేము ఓటేస్తాం, ఆయనను ఓటేసి గెలిపిస్తే నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్టే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏ పని చేయలేదు. గ్రామాలకు, గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ నిధులే వచ్చినాయి. ఆ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి జరిగింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరగలేదని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది.